सीसीएमबी सीनियर साइंटिस्ट मन तो जगन्नाथ गारु वार सलह तीसुकुंदाम जगन्नाथ गारु इप्पटिके 9 मंदि मृति चेंदारु ई घटना गैस लीक अवडं वल्ल ई मृतुल संख्य मरिंत पेरिगे अवकाशं उंदि अनेदि कूडा मनकि ग्राउंड जीरो नुंचि वस्तुन्न रिपोर्ट्स ई स्टेरिन गैस नि पील्चडं वल्ल असलु ओक मनिषि ओक मेटबालिज्म मीद एट्लांटि प्रभावं चूपिस्तुंदि वाळ्ळकि ए रकमैन डिसीजेस वच्चे अवकाशं उंदि अंटे इंस्टेंट गा प्रभावं उंटुंदा लांग रन लो वाळ्ळ लाइफ मीद आ बैड रिजल्ट अनेदि उंटुंदा जगन्नाथ विषवायु विविध स्थाई प्रभाव अंटे वायु वातावरण वन पीपीएम गैस वन पीपीएम अंटे मिलीग्राम के अला 100 पीपीएम गैस दींट मिस्ते प्रमादम उंटदु అయితే 400 పిపిఎం కనుక దీని ప్రభావం వచ్చినప్పుడు కళ్ళలో మంటలు చికాకు శరీరంలో దురద ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి ఎప్పుడైతే 1200 పిపిఎం దాకా దీని స్థాయి చేరిందో అప్పుడు ఇంకా మోర్ పాయిజనస్ గా తయారవుతుంది 10,000 పిపిఎం కనుక దాటిందంటే ఫేటాలిటీస్ దారితీస్తుంది అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖపట్నంలో చూస్తున్నటువంటి పరిస్థితి ఉదయం ఈ జరిగినటువంటి ప్రమాదంలో 10,000 పిపిఎం అంటే క్రమారవిగా మామూలుగా వాతావరణంలో ఉండే వాయువులో ఈ స్టైరీన్ 10% కంటే ఎక్కువగా వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇలా పేల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి ఫేటాలిటీస్ రావడం ఇది ఇమీడియట్ గా వచ్చేటువంటి సంభవించేది తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న ఇది దీర్ఘకాలికంగా దీని వల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కూడా దీంతో రిపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే స్టైరీన్ అనేటువంటిది ఎప్పుడైతే గ్యాస్ ని పీల్చారో ఈ స్టైరీన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇది ఆక్సిడైజ్ అవుతుంది అంటే స్టైరీన్ ఆక్సైడ్ గా మారుతుంది ఈ స్టైరీన్ ఆక్సైడ్ మారడమే కాకుండా 4-వినైల్ ఫినాల్ 3-వినైల్ ఫినాల్ ఫెనలిన్ ఇలా కొన్ని మెటాబోలైట్స్ శరీరంలో తయారవుతాయి ఈ మెటాబోలైట్స్ ని గుర్తించడానికి అవకాశం ఉంది వేటిల్లోను శరీరంలో ఉన్న రక్తంలోను యూరిన్ లోను అయితే ఎవరైతే ఈ గ్యాస్ ని పీల్చారో వాళ్ళ దగ్గర నుంచి రక్త నమూనాలు యూరిన్ నమూనాలు సేకరిస్తే 24 గంటలలోగా ఏ రకంగా మెటాబోలైట్లు జరిగాయి ఏ రకమైనటువంటి మెటాబోలైట్స్ ఏర్పడతాయి అన్నది కూడా గ్రహించచ్చు అంటే ఇప్పుడు పట్టణ కేంద్రం ఎక్కడైతే గ్యాస్ లీక్ అయిందో అక్కడ ప్రారంభంలో దాని ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడి నుంచి గ్యాస్ డిఫ్యూజ్ అవుతుంది గ్యాస్ డిఫ్యూజ్ అయ్యి ఇది మనకి చెప్పిన విధంగా 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దాకా దీని ఉధృతి జరిగింది ఈ 3 కిలోమీటర్ల లోబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఫేటాలిటీ రేట్స్ గ్యాస్ పీల్చిన తర్వాత గృహ కోల్పోవడం వల్ల వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు సహాయ కార్యక్రమంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళు ఎవరైతే సహాయ కార్యక్రమాల్లో ఉన్నారో అలాగే వాళ్ళని తీసుకెళ్తే ఆసుపత్రిలో చేర్చారో వాళ్ళకు కూడా ఈ పరీక్షలు చేయడమైనటువంటి అవసరం అవుతుంది చేస్తే మంచిది చేసి మెటాబోలైట్స్ ను గుర్తిస్తే ఎవరెవరు ఏ స్థాయిలో గాలి ఈ వాయువును పీల్చడం జరిగిందో కూడా తెలుస్తుంది తెలిస్తే మెటాబోలైట్స్ ను గుర్తించి దానికి తదుపరి ఏ రకమైనటువంటి చర్య చేయాలి అనేటువంటి డాక్టర్లకి అవగాహన వస్తుంది ఇంత ముఖ్యంగా వెళ్ళిన వెంటనే దీనికి ఫస్ట్ ఏం చేయవలసింది అంటే వాళ్ళందరికీ ఆక్సిజన్ సప్లై అది ఈ పాటికి ఆల్రెడీ జరిగే ఉంటుంది ఇప్పటికే 7-8 గంటల దాకా జరిగింది కాబట్టి 7-8 గంటలు అయింది కాబట్టి కొంతవరకు ప్రమాద స్థాయిలో కొంతమంది తప్పుకుని ఉంటారు ఇప్పుడు ఎవరైతే ఇంకా వెంటిలేషన్ లో ఉన్నారో అంటే చాలా ఎక్కువ గాఢతతోటి ఈ వాయువుని పీల్చారో వాళ్ళు కొంచెం ప్రమాదకర స్థాయిలో ఉంటారు వాళ్ళకి వెంటిలేషన్ పెట్టడం ఆక్సిజన్ సప్లై చేయడం ఇటువంటివి చేయడం వల్ల వాళ్ళ కొంచెం ఉపశమనం లభించేటువంటి ఆస్కారం కలుగుతుందని భావిస్తున్నా రైట్ లుబ్నా సర్వంత్ గారు జనరల్ గా అంటే మామూలు సాధారణ పరిస్థితుల్లోనే ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే ఎఫ్లుయెంట్స్ వల్ల కానీ లేకపోతే వాటి నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల కానీ పర్యావరణం మీద కానీ తన చుట్టుపక్కల నివసించే గ్రామాల ప్రజల మీద అందులో పనిచేసే ఎంప్లాయీస్ మీద కూడా చాలా రకమైన ఆరోగ్యపరమైన ప్రభావాలు ఉంటాయి ఇట్లాంటి అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఇప్పుడు వాళ్ళంతా కూడా తెల్లవారుజాము నిద్రలో ఉన్నారు వాటికి ఇమ్మీడియట్ గా మనం మాస్క్ కట్టుకోవాలనో లేకపోతే ఇమ్మీడియట్ గా వాటర్ తాగితే దాని ప్రభావం మన మీద ఉంటుందనో ఇవన్నీ కూడా ఆ టైంలో ఆలోచించేంత జ్ఞానం ఆ టైంలో మనకు ఉండదు అందరూ పానిక్ అయి ఉంటారు కాబట్టి బట్ జనరల్ గా పరిశ్రమల మీద ఎంప్లాయీస్ ఆరోగ్యాన్ని చూసుకుంటూ చుట్టుపక్కల ఉన్న హ్యాబిటెట్స్ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అది వాళ్ళ గైడ్ లైన్స్ లో కూడా ఉంటుంది బట్ దీన్ని ఎందుకు ఎప్పుడు కూడా పరిశ్రమలు ఒక నెగ్లిజెంట్ వేలోనే ఎందుకు ఉంటున్నాయి మీరు చేసిన రీసెర్చ్ లో మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి బట్ కారణం ఏంటి
ఇక్కడ మనం ఫార్మా పొల్యూషన్ కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉన్నామండి. మనకి ఎప్పుడు దుండిగలు ఇవన్నీ ఏదైతే ఇండస్ట్రియల్ బెల్ట్ ఉందో అండ్ కుక్కట్పల్లి దగ్గర నుంచి అండ్ ఫతేనగర్ ఆ పైన సురారం దాకా దాని తర్వాత అవుట్స్కర్ట్స్ అవుట్ సైడ్ ద ఓఆర్ఆర్లో మనం దుండిగల్లో వాటన్నింటిలో మనం చూస్తూనే ఉన్నాం. ఫార్మా పొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ హెట్రో అని ఎస్ఎంఎస్ అని అందరు వాళ్ళవే చేస్తున్నారు. మేము ప్రత్యక్షంగా వెళ్ళి చూసాం మొన్న కూడా అక్కడంతా ఫిష్ కిల్స్ ఎప్పుడు అవుతూనున్నాయి, ప్రతి చెరువులో ఫిష్ కిల్స్ అవుతూనున్నాయి. సో మీరు అడిగిన దానికి ఇప్పుడు ఏంటంటే ఎందుకు అవుతున్నాయి ఇట్లా తెలుసు కదా, వీళ్ళు వీళ్ళ దగ్గర టాక్సిక్ థింగ్స్ ఉన్నాయి కదా అయినా కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాస్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సింపుల్, ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపల్ అథారిటీస్. వీళ్ళు ఎందుకు చేయట్లేదు ఇంప్లిమెంటేషన్? ఇప్పుడు నిన్ననే ఒక చాలా బెస్ట్ ఆర్డర్ వచ్చింది ఎన్జిటి దగ్గర నుంచి అండ్ అట్లాంటిది అసలు ఇప్పటిదాకా రాలేదంట. ఎన్జిటి హ్యాస్ ఫైండ్ 175 crores టు దీస్ పీపుల్, ఎవరు వాళ్ళు మైనింగ్, కోల్ మైనింగ్ చేస్తున్న వాళ్ళకి 175 crores. అండ్ యు నో ద రిపోర్ట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది తెలుసా? వాళ్ళు కమిటీ రిపోర్ట్లో జాయింట్ సెక్రటరీ వాళ్ళని పెట్టారు. అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్స్, టాప్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పెట్టిన రిపోర్ట్ ఇదప్పుడు. ఆ రిపోర్ట్ లో వాళ్ళకేమో యూ కెనాట్ మైన్ ఎనీమోర్, కోల్ మైనింగ్ కెనాట్ మైన్ అండ్ దీస్ ఆర్. అండ్ వాళ్ళు ఎస్టిమేట్ ఎంత సూక్ష్మంగా చేశారంటే ఇది వీళ్ళు రిలీజ్, ఇది ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయగానే అంత రిలీజ్ అయింది కాబట్టి ఆ అంత రిలీజ్ ఎంతమంది మీద ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ ఏ ఏ సోషల్లీ కానీ వాళ్ళు ఎకనామికల్గా వాళ్ళ హెల్త్ మీద వాళ్ళ హాస్పిటల్ బిల్స్ మీద ఎంత అయింది అన్నది అంత సూక్ష్మంగా వెళ్ళి డీటెయిల్ ఇచ్చిన రిపోర్ట్ అండి అది. అందుకని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా కంపెనీకి 175 crores ఇస్ ద ఫస్ట్ టైం అంట అసలు అది. అట్లా గవర్నమెంట్ ఆఫీషియల్స్ రిపోర్ట్ ఇచ్చి అంత సూక్ష్మంగా అంత ట్రాన్స్పరెంట్ గా అంత బాగా చేయడం జస్ట్ నిన్న వచ్చిన న్యూస్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ మనం ప్రత్యక్షంగా ఇప్పుడు దీనికి వస్తే ఇది మనకు డబుల్ బాధ ఉంది. డబుల్ బాధకు ఎందుకు ఉంది? ఆల్రెడీ కరోనా కరోనా అంటున్నాము, అసలు ఎవరు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళు మనలోనే ఎవరికి ఉందో తెలీదు అన్నట్టు అంత అట్లాంటి ఉంది. ఎందుకంటే అసిమ్టమాటిక్ పర్సన్ అన్ని కూడా సిమ్టమ్స్ లేకున్నా కూడా ఆ పర్సన్కి ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనం, అన్సర్టన్ అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ 2 points అండి ఇక్కడ మెయిన్ మనం గమనించాల్సింది. ఒకటి, లాక్డౌన్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రెండవది, రీస్టార్ట్ చేయొచ్చు అని రిలాక్సేషన్స్ వచ్చినట్టు ఉండతే, బికాస్ ఫర్ మీ ద రిలాక్సేషన్స్ ఆర్ నాట్ వెరీ క్లియర్. వాళ్ళు ఏ రిలాక్సేషన్ బేసిస్ మీద వాళ్ళు ఏదో ఓపెన్ చేసి ఉంటారు. ఓపెన్ చేస్తే దానికి అర్ధరాత్రి ఓపెన్ చేయమన్నారా? అంత అంత పాలిమర్స్ ఉన్నది, స్టెరైన్ గ్యాస్ లాంటిది. ఇది ఏంటి తెలుసా, 5000 tons ఉన్న గ్యాస్ అట్లాంటివి రెండు ట్యాంక్స్ అన్నమాట. ఒక్కొక్క ట్యాంక్ 5000 tons. 5000 tons నుంచి వాళ్ళు 40 days నుంచి అక్కడ వదిలేశారు కాబట్టి అక్కడ మొత్తం హీట్ జనరేట్ అయింది. లోపల హీట్ జనరేట్ అయింది. ఆ హీట్ మూలాన లీకేజ్ స్టార్ట్ అయిందండి. సో నేను ఇప్పుడు ఎల్జీకెమ్ స్టేట్మెంట్ ఫ్రెంచ్ ప్రెస్కి ఇచ్చింది అనమాట. ఆ స్టేట్మెంట్ ఎన్డీటీవీ బులెటిన్లో చూశాను నేను. వాళ్ళు దానికి దానికి అక్కడ ఆఫీసర్స్ ఏమిస్తున్నారు, ఎల్జీకెమ్ ఏమిస్తుంది స్టేట్మెంట్, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్, నో ద లీకేజ్ హస్ స్టాప్డ్, ఇట్ ఈస్ టోటలీ క్యాప్డ్. క్యాప్డ్ అంటే ఏంటి, అసలు ఒక్కడే ఇంకేం బయటికి రాదు అనలేదే, క్యాప్డ్ అనలేదు. సో ప్రెసెంట్ అయితే సిచువేషన్ కంట్రోల్ లో ఉంది అనేది వాళ్ళు ఇస్తున్నారు. కంట్రోల్ అని ఇస్తారండి వాళ్ళు, లేకపోతే ఇంకా అవుతుందని ఇవ్వలే. వాట్ ఇస్ ద వాట్ వీ వాంట్ హియర్ అండి, ప్రజలుగా మేము ఏం వినాలి? క్యాప్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక క్యూబిక్ ఎంత కూడా రావట్లేదు అని చెప్పి మనం వినాలి. అది వింటున్నామా మనము? ఎప్పుడైనా సరే ఏ ఫ్యాక్టరీ నుంచి కానీ ఏదైనా ఒక కెమికల్ ఇండస్ట్రీ నుంచి కానీ ఇట్లాంటి ఎక్స్ప్లోజన్స్ జరిగినప్పుడు, గ్యాస్ లీకేజెస్ జరిగినప్పుడు, ఒక ఘటన జరిగిన తర్వాత 5-6 గంటల తర్వాతనో 7-8 గంటల తర్వాతనో చాలా రిలాక్స్డ్గా ఆ సంస్థకి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ ఇచ్చేస్తే ఒక మాట మాట్లాడేసో వెళ్ళిపోతారు. వీఆర్ లుకింగ్ ఇన్ టు ద థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అని. అప్పటికే ఎన్డీఆర్ఎఫ్ లాంటివి, గవర్నమెంట్స్, సోషల్ వాలంటీర్లు అందరూ నానా తంటాలు పడి సిచ్యువేషన్ సప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు లాస్ట్లో వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తారు. అంత వాళ్ళ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా తెలుస్తున్నా కూడా ఎందుకు మేనేజ్మెంట్స్ ముందుకు రావు, వాళ్ళ నిర్లక్ష్యాన్ని వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఎస్ దిస్ ఈస్ ద నెగ్లిజెంట్ థింగ్ విచ్ ఈస్ ఆన్ అవర్ పార్ట్, మేము దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ జీఎంఏ ఇందాక వచ్చారు, ఇంకా 1700 metric tons ఇంకా మోనోమార్ లోపల ఉంది అని. మరి దానికోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న స్టేట్మెంట్ ఓపెన్గా ఇవ్వలేదు. రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి అంటే
కెమికల్ కాదు నాన్ కెమికల్ ఫ్యాక్టరీస్ ఏ ఫ్యాక్టరీ ఉన్నా భద్రత అనేది ఇంపార్టెంట్ వేరే ఫ్యాక్టరీలు ప్రమాదాలు అవుతాయి ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది అయితే ఇది ఏంటంటే అసలు మనకు వారన్నట్లు జగన్ ఇంతకుముందు చెప్పారు కదా ఆ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఎవరికి అవేర్నెస్ చుట్టుపక్కల ప్రజలకు అవేర్నెస్ కావాలి వారు చెప్పారు అసలు పనిచేసే వాళ్ళకి అవేర్నెస్ మొదలు కావాలి ఎందుకంటే ప్రోటోకాల్స్ అని రాసి ఉంటాయి చెప్తారు అంత చేస్తారు కానీ రోజు జాగృతగా అది చేసేది అండి అంటే ఆ డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ డిసిప్లిన్ ఇక్కడనే కాదు చాలా దేశాల్లో జరుగుతున్నది కొన్ని దేశాల్లో తక్కువ జరుగుతుంది కొన్ని దేశాల్లో ఎక్కువ జరుగుతుంది ఈ డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ కూడా మనం ఇండస్ట్రియలైజేషన్ ఎలా చేసాము అక్కడొకటి 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 ఉంటుంది దేర్ ఇస్ నో ఇప్పుడు అన్ని కలిసి ఒక కేంద్రీకృతం ఏది ఉంటే ది టాలెంట్ పూలు ది ట్రైనింగ్ ది హోల్ లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అక్కడ మంచిగా సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంటే వేరే చోటు ఉన్నట్లేదు చేయకూడదని కాదు అంటే ఇది కూడా మనం ఆలోచించవలసింది ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతంలో పెట్టారు వాళ్ళు ప్రజలు ఏదో పోతున్నారు వర్కర్స్ పోయి వస్తున్నారు వీళ్ళు ఎక్కడో కూర్చుంటారు దిస్ ఇస్ బేసిక్ థింగ్ ఇది నడిచిన రోజులు జాగ్రత్తగా నడిచిందా లేదా చూస్తుండదు ప్రతిరోజు తప్పులు జరుగుతున్నా కానీ ఏం కాకుండా జరుగుతున్నది ఇబ్బంది జరగడం లేదు అయితే 100 సార్లు తప్పులు జరిగితే ఒక్కసారి ఆ ఒక్కసారే ప్రమాదం ఎక్కువ జరుగుతుండదు మిగతా 99 తప్పులు చిన్న తప్పులు చిన్న ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే మేనేజింగ్ ఇన్ మెషినరీ మెన్ and the tools is very very important idi enta varaku chestunnaru deeni sariyana audit unnada asalu idi itventi jarugutunnada ee protocols enni sarlu nirvartincharu actually there is a system idi report avutunnada idi inkoti endanante manam idi even eppudu tarvata cherya teesukone report kadandi ప్రతిరోజు ఆపరేషన్ చేసినటువంటి ఆపరేషన్ స్టాండర్డ్ ఆపరేషన్స్ ఫాలో అయ్యారా అని ఎక్కడైనా రికార్డ్ అవుతున్నది డే టు డే మానిటరింగ్ చేస్తున్నారా అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే నేర్చుకోవాల్సింది ఇటువంటి క్రమశిక్షణ రెగ్యులర్ గా రిపోర్ట్ కావాలి రికార్డ్ కావాలి ఆడిట్ కావాలి ఎట్లయితే అకౌంట్స్ ఆడిట్ చేస్తారు అలాగే ఆపరేషన్స్ కూడా ఆడిట్ చేసేటువంటి ఒక ఒక డిసిప్లిన్ తీసుకురావాల్సింది అంటే ఉన్నాయి కానీ ఎవరు చేస్తున్నారు ఎవరికి తెలియదు ప్రతి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు అవగాహన చేసుకుంటున్నాము మేము సక్రమంగా చేసుకుంటున్నాము అంటున్నారు కానీ చేశారా లేదా అని వేరే వాళ్ళకు చెప్పుకునేటువంటిది ఉండాలి ఇప్పుడు క్లోజ్ చేసినప్పుడు సరైన పద్ధతిలో చేశారా లేదా మన దగ్గర ఉన్నదా వాళ్ళు ఎలా క్లోజ్ చేశారు కండిషన్ ఏంటి మనకు తెలుసా తర్వాత ఎంతో ముందు చెప్పారు రాత్రి 12 గంటలకు ఎందుకు ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి 2:30కు లీక్ ఎందుకు ఆ అవసరం ఏముంటుంది ప్రోటోకాల్స్లో అది ఉన్నదా చేసినప్పుడు ఎంతమంది పోయి చేశారు ఇవన్నీ డీటెయిల్స్ కనుక మనం ఆలోచించినట్లేదు ఉంటే అసలు ఈ ప్రత్యేకంగా రసాయన పరిశ్రమకు మాత్రం చాలా ఇంపార్టెంట్ అదే పరిశ్రమలో మిగతా పరిశ్రమలకు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒక ఒక రెగ్యులర్ ఆడిటింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రెగ్యులర్గా చేస్తున్నారా ఇస్ దర్ సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ ఇస్ దట్ ఆడిట్ చెక్ అవుతున్నదా ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు పోతారు నీళ్లు చూస్తారు చూస్తారు వాళ్ళు చేసినప్పుడు ఆ టైంలో ఏం చేస్తారు వాళ్ళు వస్తున్నది తెలిసినప్పుడు ఆ రోజు చేస్తారు అలర్ట్ అవుతున్నారు కానీ రెగ్యులర్ మానిటరింగ్ రెగ్యులర్ రికార్డింగ్ ఉన్నట్లేదు ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది కదా అంటే ఎన్నిసార్లు పొల్యూషన్ యొక్క నిబంధనలను ఉల్లంఘించింది తెలిసిపోతుంది ఇర్రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్లీ రెగ్యులర్ స్క్వాడ్స్ వెళ్ళాలండి స్క్వాడ్స్ వెళ్ళి మనం చేయాలి ఇవన్నీ అన్లెస్ దెన్ ఎవ్రీబడి విల్ బి అలర్ట్ అండ్ వాట్ ఇస్ ఇట్ డూయింగ్ అన్ఇన్ఫార్మ్డ్ విజిట్ చేయాలి ఆఫీసర్స్ హావ్ టు బి రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ ఏపీలో ఇది ఒకటే కాదు గడిచిన 6 నెలల్లో ఇది రెండో ప్రమాదం అని చెప్పాలి అంటే ఓఎన్జీసీకి సంబంధించి ఇటీవలే 2 సార్లు గ్యాస్ లీకేజ్ కూడా అయింది అప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి ఆ లీకేజ్ ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు కొన్ని గంటల పాటు అధికారులు శ్రమించారు మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం వెంకటాపురంలో ఇటువంటి ఘటన మరి ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు ఏం చేయాలి పరిశ్రమలకు ఎలాంటి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వాలి దీంట్లో పీసీబీ పాత్ర ఏంటి ఎన్విరాన్మెంటలిస్టులు కూడా ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి ఈ ఘటన నుంచి